అందరికీ నమస్కారం. నేను మీ కంచెల శ్రీకాంత్. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మార్చి 13వ తారీఖున జరగబోవు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ లో ఉన్న సీరియల్ నెంబర్ 1 ఎదురుగా కంచెల శ్రీకాంత్ అనే పేరు ఉంటుంది. దాని ఎదురుగా 1 అని వేసి మీ మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్. మాట తప్పను మడమ తిప్పను అని ప్రచారం చేసుకునే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నేడు మడమ కనిపించలేదని మాట తప్పుతున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజా ధ్వజమెత్తారు. నెల్లూరు నగరంలో జిల్లా పరిషత్ కార్యాలయం, ఎల్ఐసి కార్యాలయం, ఇన్కమ్ ట్యాక్స్, బీఎస్ఎన్ఎల్తో పాటు పలు ప్రభుత్వ రంగ సంస్థల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ తో కలిసి శుక్రవారం మధ్యాహ్నం ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన అరాచకంగా మారిందన్నారు. మాట్లాడే వారిపై వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తుందని ధ్వజమెత్తారు. టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా నేతలు రాజానాయుడు, పెంచల నాయుడు, కనుపర్తి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మన నెత్తి మీద భారాన్ని వేసే పాలనకి వేస్తారా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేది లేకుండా శాంతి భద్రతలకు విఘాతం కల్పించే విధంగా ప్రభుత్వమే ప్రయత్నించే పాలనకు ఓటేస్తామా. నెలసరి జీత బత్యాలను కూడా ఇవ్వలేనటువంటి ప్రభుత్వానికి ఓటేస్తామా. ఉద్యోగ అవకాశాలని కోల్పోయేలాగా ప్రభుత్వమే పాలన చేస్తా ఉన్నా. పరిశ్రమలు రాకుండా పరిశ్రమలు ఎవరైతే పెడతానికి వచ్చిన వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఉన్న పరిశ్రమలు కూడా ఈ రాష్ట్రంలో నుంచి బయటకు వెళ్లి ఉద్యోగ అవకాశాలు కోల్పోయేలాగా చేసే పాలనకి వేస్తామా అని చెప్పి అంటారు. ఈ రోజున ఏ వర్గాన్ని కదిలించినా యువకులకు న్యాయం జరగట్లా, విద్యార్థులకు న్యాయం జరగట్లా, మహిళలకు న్యాయం జరగట్లా నేను వస్తున్నా, నేను చూస్తున్నా. మడమ తిప్పను మాట తప్పను అని చెప్పినటువంటి పెద్ద మనిషికి ఈ మధ్య మడమ కనపట్లా మాట తడబడతా ఉంది. ఎందుకు ఈ పరిస్థితి, ఈ రోజున ఈ రాష్ట్ర పరిస్థితి ఏ రకంగా ఉంది అంటే అగ్నిగుండంగా మారిపోయింది. ఎవరో నోరు మెదపలేనటువంటి పరిస్థితి. అందరికీ నమస్కారం. నేను మీ ఎల్సీ రమణారెడ్డి. 39 ఉపాధ్యాయ అధ్యాపక ఉద్యమ సంఘాలతో పాటు తెలుగుదేశం పార్టీ మద్దతుతో తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ ఆశీస్సులతో పోటీ చేస్తున్నాను. మార్చి 13వ తేదీ జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో మీ అమూల్యమైన ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించి ప్రార్థన. మీ ఎల్సీ రమణారెడ్డి.